హాయ్ హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీకి సంబంధించిన ఒక అంశం అయితే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇందులో ప్రధానంగా రెండు పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఒకటి ముంబైకి సంబంధించినటువంటి హీరోయిన్, ఒకటైతే రెండు ఏపీకి సంబంధించినటువంటి కుక్కల విద్యాసాగర్. సో మరి వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్ ఏంటి, అసలు ఎవరు ఈ కుక్కల విద్యాసాగర్, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, అలాగే రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, గత రెండు రోజులుగా ఏపీకి సంబంధించిన ఒక అంశం అయితే తెర మీద తెగ కనిపిస్తూ ఉంది. చూసుకున్నట్టయితే కుక్కల విద్యాసాగర్ వర్సెస్ ముంబైకి సంబంధించినటువంటి ఒక హీరోయిన్ అంటూ ఒక అంశం అయితే తెర మీదకి వస్తూ ఉంది. అసలు ఎవరు ఈ కుక్కల విద్యాసాగర్? ఆ ముంబై హీరోయిన్కి ఇక్కడికి ఉన్నటువంటి ఆ కనెక్షన్ ఏంటి అసలు? ఇప్పుడు దీంట్లో రెండు రకాల కథనాలు చెప్తున్నారు. ఈ ముంబై హీరోయిన్కి సంబంధించిన కేసులో ప్రధానంగా రెండు ఎపిసోడ్స్ చెప్తూ ఉన్నారు. ఈ ఎపిసోడ్లో రెండిట్లో ఏది కన్ఫాము అనేది పోలీసులు చెప్పాలి. అయితే ఈ రెండు ఎపిసోడ్లు ఏది కన్ఫామ్ అయినా సరే సజ్జల రామకృష్ణ రెడ్డి పాత్ర ఉందనేది మాత్రం ఇప్పుడు బలంగా వినిపిస్తుంది రాజకీయ వర్గాల్లో. ఎందుకనంటే అసలు ముంబై నుంచి జైత్వాని అనేటువంటి ఒక హీరోయిన్ని విజయవాడకి తీసుకొచ్చారు అని అంటేనే అది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఆ రోజున సిపిగా ఉన్నటువంటి టానా తాత అని అంటారు. సో కాంతిరాణ తాత, కాంతిరాణ తాత ఆయన పేరు. సో సిపి ఆయన అప్పట్లో ఐపీఎస్ అది. ఏసీపీగా ఉన్నటువంటి వాళ్ళని, సిఐగా ఉన్నటువంటి వాళ్ళని, ఎస్ఐగా ఉన్నటువంటి వాళ్ళని ఒక టీంని తీసుకెళ్ళి ముంబైకి ఈ జైత్వాని అనేటువంటి హీరోయిన్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేసి ట్రాన్సిట్ బెయిల్ మీద తీసుకొచ్చి అక్కడ కోర్టులో సబ్మిట్ చేసి ట్రాన్సిట్ పర్మిషన్ తీసుకొని వాళ్ళని విజయవాడ పట్టుకొచ్చారు. విజయవాడ తీసుకొచ్చి విజయవాడలో గెస్ట్ హౌస్లో ఉంచారు. విజయవాడలో గెస్ట్ హౌస్లో ఉంచి ఏం చేశారు అనే దాని మీద ఇప్పుడు వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు యాక్చువల్గా విజయవాడ తీసుకొచ్చి విజయవాడ అరెస్ట్ చేశారు. విజయవాడ అరెస్ట్ చేసి జడ్జి ముందు పెట్టారు. జడ్జి ముందు రిమాండ్ పంపించారు. రిమాండ్ నుంచి వీళ్ళే తీసుకొచ్చారు, వీళ్ళే గెస్ట్ హౌస్లో ఉంచారు అనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ఒక ఎపిసోడ్. సో ఇందుకోసం ఈ 18 రోజులు వాళ్ళు ఉంచారు. ఎందుకు ఉంచాల్సి వచ్చింది? ఐపీఎస్ల ఇన్వాల్వ్మెంట్ ఉంది, సజ్జల రామకృష్ణ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్తున్నారు. సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్తేనే చేసామని చెప్పి వాళ్ళు ఇప్పుడు లీకులు ఇస్తున్నారు కొంతమంది. సో సజ్జల రామకృష్ణ రెడ్డి ఆ రోజున సకల శాఖ మంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వ్యవహరించాడు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. హోంశాఖ మంత్రికి కూడా తెలియకుండా కాంతిరాణ్ టాటా, అలాగే అక్కడ ఉండేటువంటి పోలీసులు ముంబై హీరోయిన్కి సంబంధించినటువంటి ఆమెని, వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని తీసుకురావాల్సిన అవసరమే వచ్చింది అని అంటే రెండు రకాల ఎపిసోడ్లు వినిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే ఈ విద్యాసాగర్, కుక్కల విద్యాసాగర్ రావు. ఈ కుక్కల విద్యాసాగర్ రావు అనే అతను కృష్ణాజిల్లా మాజీ జడ్పీ చైర్మన్. ఇతనికి సంబంధించి ఒక ఏదో మ్యారేజ్లో హైదరాబాద్లో ఒక మ్యారేజ్కి అటెండ్ అయినప్పుడు ఆ జైత్వాని అనే హీరోయిన్ పరిచయం అయింది. ఆ పరిచయాలతోటి వీళ్ళేదో మాట్లాడుకుంటూ పరిచయం పెరిగింది. సో అతన్ని ప్రయోగించడం ద్వారా, అతని చేత కేసు పెట్టించడం ద్వారా వాళ్ళని తీసుకొచ్చారు విజయవాడకి అరెస్ట్ చేసి అనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. అసలు ఎందుకు తీసుకొచ్చారు? విద్యాసాగర్ రావు మీద విద్యాసాగర్ రావు ఏం కంప్లైంట్ చేశాడు వాళ్ళ మీద అని అంటే, ఒక 5 లక్షల రూపాయలు ఈ జైత్వాని అనేటువంటి హీరోయిన్ ఇవ్వాలి, 5 లాక్స్ ఇవ్వాలి, ఎగ్గొట్టారు, మోసం చేసింది అనేటువంటి ఒక కంప్లైంట్ చేస్తే ఏదో కుక్కల విద్యాసాగర్ రావు విజయవాడ పోలీసులకి, కాంతిరాణ్ టానా సీరియస్గా తీసుకొని కేసు బుక్ చేసి ముంబై నుంచి వాళ్ళని తీసుకొచ్చారు అనేది ఒక వర్షన్. అసలు కుక్కల విద్యాసాగర్ 5 లక్షల రూపాయలు ఆవిడ దగ్గర తీసుకోవడం ఏంటి, ఆవిడ తీసుకోవడం ఏంటి ఇతని దగ్గర, అవి ఇవ్వకపోతే ఈ కేసు పెట్టడం ఏంటి, వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి? ఇప్పుడు అది ఒకవేళ నిజం అనుకున్నా అది సివిల్ మ్యాటర్ కదా. ఎస్, సివిల్ మ్యాటర్ అయినప్పుడు క్రిమినల్కి ఎందుకు వెళ్ళారు అనేది ఒకటి. 5 లక్షల రూపాయలకి అసలు హీరోయిన్ని, హీరోయిన్ కుటుంబీకుల మొత్తాన్ని తీసుకొచ్చేసి జైల్లో పెడితే వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి ఇది వాళ్ళని మళ్ళీ రిమైండ్ మీద తీసుకొచ్చి వాళ్ళని గెస్ట్ హౌస్లో ఉంచుతారా? సస్పెక్ట్గా లేదా ఇది? ఎస్, అనుమానం కలిగించలేదా? అంటే దీని వెనక ఏదో దాగి ఉంది.
ఇంకొక వర్షన్ ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ డీల్ మొత్తం చేశారు. ఈ డీల్ చేసి 5 కోట్ల రూపాయలకి ఈ డీల్ని ఒప్పుకున్నారు. సో 5 కోట్ల రూపాయల డీల్ ఒప్పుకొని ఇదంతా చేశారు అనేది ఇంకొక ఆరోపణ, ఇంకొక రకమైనటువంటి ఎపిసోడ్. అంటే దీని వెనక ఖచ్చితంగా ఏదో ఒక మేజర్ అంశం అయితే ఉండాలి కదా. ఒక మేజర్ అంశం ఉండకుండా నీకైతే ఇలాంటి ఎపిసోడ్ జరిగి ఉండదు కదా. ఇంకొక ఎపిసోడ్ ఏంటంటే, ఇప్పుడు హీరోయిన్ జైత్వాని ఫ్యామిలీకి సంబంధించి అక్కడెవరో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఒక కేసు పెట్టారు. ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కుమారుడికి జైత్వానికి లవ్ ఎఫైర్ నడిచింది. ఈ లవ్ ఎఫైర్లో పెళ్లి చేసుకుంటారా లేదా అని చెప్పి ఈ అమ్మాయి అడ్డం తిరిగింది హీరోయిన్. దాంతో ఆ ఇండస్ట్రియలిస్ట్ అడ్డం తిరిగాడు. అడ్డం తిరిగి వాళ్ళు ఆ ఇండస్ట్రియలిస్ట్ మీద ఈ జైత్వాని కేసు పెట్టింది. అడ్డం తిరిగి నన్ను వాడుకొని నన్ను శారీరకంగా అనుభవించి నన్ను మోసం చేశాడని చెప్పి కేసు పెట్టింది. ఆ ఇండస్ట్రియలిస్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయితే వాళ్ళని ఆ కేసు నుంచి తప్పించడానికి ఆ ఇండస్ట్రియలిస్ట్ని ఇక్కడ విద్యాసాగర్ రావు అనేటువంటి కుక్కల విద్యాసాగర్ రావు అనే అతన్ని ప్లే చేసి అతని చేత ఉల్టా కంప్లైంట్ పెట్టించి ఆ ఫ్యామిలీ మీద ఆ ఫ్యామిలీని ఏడు తీసుకొచ్చి టార్చర్ పెట్టి ఆ కేసుకి ఈ కేసుకి చెల్లని చెప్పి 2 కేసులు కొట్టేశారు. సివిల్ మ్యాటర్ అయినప్పుడు క్రిమినల్కి ఎందుకు వెళ్ళారు అనేది ఒకటి. 5 లక్షల రూపాయలకి అసలు హీరోయిన్ని హీరోయిన్ కుటుంబీకుల మొత్తాన్ని తీసుకొచ్చేసి జైల్లో పెట్టి వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి ఏది వాళ్ళు మళ్ళీ రిమైండ్ మీద తీసుకొచ్చి వాళ్ళని గెస్ట్ హౌస్లో ఉంచుతారా? సస్పెక్ట్గా లేదా ఇది? ఎస్. అనుమానం కలిగించలేదా? అంటే దీని వెనక ఏదో దాగి ఉంది. ఇంకొక వర్షన్ ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ డీల్ మొత్తం చేశారు. ఈ డీల్ చేసి 5 కోట్ల రూపాయలకి ఈ డీల్ని ఒప్పుకున్నారు. సో 5 కోట్ల రూపాయల డీల్ ఒప్పుకొని ఇదంతా చేశారు అనేది ఇంకొక ఆరోపణ. దాంతో ఆ ఎపిసోడ్ని సుఖాంతం చేశాడు. దాని ఫలితంగా 5 కోట్ల రూపాయలు సజ్జల రామకృష్ణారెడ్డికి ముట్టినాయి అనేది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కొన్ని న్యూస్. ఇదంతా సజ్జల రామకృష్ణారెడ్డి చేశాడు అనేది ఇంకొక వర్షన్. సరే, వర్షన్ ఏదొచ్చినా సరే మొత్తానికి దాంట్లో ఏం జరిగింది, ఎవరు దీనికి సూత్రధారి, ఎవరు పాత్రధారి, ఎవరు అసలు ఆ హీరోయిన్ను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు విజయవాడకి, ఇవన్నిటికీ సమాధానం అయితే రావాలిగా. పని ఈ ప్రభుత్వం అన్నా చెప్పాలిగా, అసలు లేదా ఇప్పుడు కాంతిరాణా టాటా అన్నా చెప్పాలిగా, ఒక ఐపీఎస్ అధికారి అయ్యండి. నిజంగా దీంట్లో కనుక సజ్జల రామకృష్ణారెడ్డి ఉంది ఉంటే ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదు. ఒక హీరోయిన్ ఫ్యామిలీని 18 రోజుల పాటు నువ్వు టార్చర్ పెట్టారంటే ప్రైవేటు ఇష్యూస్లో, ప్రైవేట్ వ్యవహారాల్లో ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారి పనిచేసింది, ఏ స్థాయికి పోలీస్ వ్యవస్థను దిగజార్చారు అనడానికి ఈ ఎపిసోడ్ ఒక ఉదాహరణగా నిలుస్తుంది. నిజాలు తెలియాల్సి ఉంది. తెలిసిన తర్వాత అసలు ఎవరు పోకపోతే ఏంటి అనేది బయటపడుతుంది. అప్పటి వరకు ఇలాంటి వర్షాలు వస్తూనే ఉంటాయి. బట్ దీని వెనక అయితే మాత్రం ఖచ్చితంగా ఏదో కుట్ర కోణం అయితే ఉంది అని చెప్పి మనం చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్.